నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. 32వ అధ్యయనోత్సవం బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి వీడియోగా నేను షూట్ చేయడం జరిగింది. మార్గశిర మాసం, మార్గశిర మాసంలో స్వామివారి కళ్యాణం చూడడం అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గానే అదృష్టం దక్కదు. అయితే అందరికీ అవకాశం దక్కకపోవచ్చు, అటువంటి వారి కోసమే ఈ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణుల్ని పూజిస్తాం. మార్గశిర మాసంలోనే ఇక్కడ కొలువైయున్న స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నయనానందకరంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తునికి కూడా తలంబ్రాలతో పాటు తీర్థప్రసాదాల్ని కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. మేము కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని తర్వాత ఇంటికి వచ్చాం. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నేను ఈ వీడియోలో మీకు అందజేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఈ వీడియో చూస్తే స్వామివారి కళ్యాణం చూసినట్టే. చాలా అద్భుతంగా జరిగిందండి, మాటల్లో వర్ణించలేం. శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటు పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు, ఇటువంటి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం, ఉపవాసాలతోటి కూడా సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలే చెప్తున్నాయి. మాసానాం మార్గశీర్షోహం అని అంటాడు కృష్ణ భగవానుడు.
మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైందని, ఉపయోగకరమైందని అర్థం. ఆధ్యాత్మికంగా మానసిక శక్తినిచ్చే ఈ మాసంలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. ఈ నెలలో ప్రతిరోజు కూడా శుభప్రదమైంది. ఇక స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో వారికి ఆయురారోగ్యాలతో పాటు సకల శుభాలు కూడా కలుగుతాయి. ఎవరైతే శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణం చేస్తారో వారికి ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయట. వింటే చాలు, సుఖం కలుగుతుందట. మరి అటువంటిది స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకిస్తే ఇంకా ఎంతటి పుణ్యం లభిస్తుందో కదండి. మరి అటువంటి శ్రీనివాసుని కళ్యాణం మార్గశిర మాసంలో మీ అందరికీ అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు నేను గతంలో వీడియో రూపంలో కూడా అందజేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా నేను డిస్క్రిప్షన్లో స్వామివారి ఆలయానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలన్నీ కూడా ఇస్తాను. అవకాశం ఉన్నవారు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైన ఆలయంగా చెప్పబడుతోంది సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయాన్ని ఎంతోమంది ప్రముఖులు సందర్శించడం కూడా జరిగిందండి. ఎవరైతే నూతనంగా ముఖ్యమంత్రి అవుతారో వారు ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారట. ఎంతోమంది పీఠాధిపతులు కూడా ఈ ఆలయానికి విచ్చేశారు. ఆలయం కూడా చాలా బాగుంటుంది. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోండి.
మీరు అడుగులే కదా. అరే